3 verse 14 చదువుతున్నాను. But if you live in a bad way, do not think that you are wise. Are you jealous of other people and think bad things against them? Do you want to make yourself important? If you live like that, do not say that you are great and wise. You are not saying what is true. సో ఇది నేను ఈరోజు కాలేజ్లో చదువుతున్నాను అన్నమాట. పీరియడ్ పీరియడ్ అందులో బ్రేక్ ఉంటుంది మాకు. సో ఇట్లా చదువుతుంటా ఫోన్ తీసి. సో ఇదొకటి. ఇక్కడ ఏంటంటే విజ్డమ్ అనే మాటకి బేసిక్గా మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటామంటే విజ్ లైక్ ఫాలోయింగ్ ద వే ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ విజ్డమ్. సో దేవుడు ఎలా అయితే బతుకున్నప్పుడు ఎలా ఉన్నారో భూమి మీద ఉన్నప్పుడు అలా మనం కూడా అదే వేలో ఫాలో అవ్వాలన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ఒకళ్ళ గురించి తక్కువగా అనుకొని నిన్ను నువ్వు హెచ్చించుకోవడం కరెక్ట్ కాదు అది. అండ్ ఇంకొకటి లైక్ ఇక్కడ ఏదుంది ఇంకా విజ్డమ్ మెయిన్గా ఫోకస్ నేను చదివే ప్రావర్బ్స్లో రూపులో కూర్చోదా రూపులో కూర్చో. సో నేను ప్రావర్బ్స్లో మొన్న మమ్మీతో మాట్లాడుతున్నాను అనమాట. విజ్డమ్ మెయిన్ అంటే వైజ్ అనే వర్డ్ మెయిన్గా స్ట్రెస్ చేసే దేని మీద అంటే బీయింగ్ సైలెంట్ అండ్ అబ్జర్వెంట్ బిబ్లికల్గా అయితే నేను చదివిన దాన్ని బట్టి. సో ఇక్కడ ప్రావర్బ్స్ చాప్టర్ 17 తీసి ప్రావర్బ్స్ చాప్టర్ 17 verse 28 తీసి చూస్తే ఇక్కడ ఏముందంటే ఈవెన్ అ ఫూల్ సీమ్స్ టు బి వైజ్ ఇఫ్ హీ కీప్స్ క్వైట్ హీ షుడ్ కీప్ హిజ్ మౌత్ షట్ సో పీపుల్ విల్ థింక్ హీ ఈజ్ వైజ్. 27 ఏం చెప్తుందంటే వైజ్ మ్యాన్ ఇస్ కేర్ఫుల్ విత్ ద వర్డ్స్ హీ యూజెస్ ఎ మ్యాన్ హూ ఇస్ వైజ్ కీప్స్ క్వైట్ రైట్. చూసారా ఇక్కడ మెయిన్ స్ట్రెస్ ఏమవుతుందంటే క్వైట్నెస్. అది ఇన్నర్ క్వైట్నెస్ అండ్ ఔటర్ క్వైట్నెస్ రెండు ఇంపార్టెంట్. సో మనకి ఇన్నర్ క్వైట్నెస్ కావాలి అంటే వీ నీడ్ గాడ్ టు ఎంటర్ ఇన్ టు అవర్ స్పేస్. ఎస్. సో ఇన్ ఆర్డర్ టు మన మా ఫ్రెండ్తో ఒకటి కాన్వర్సేషన్ అయిందనమాట. వాట్ ఇఫ్ ప్రిపేర్ దేవుడు వస్తే ఏంటి సంగతి ఎంత స్కేరీగా ఉంటుందని నేను చెప్పా. నాకేం భయం లేదు బికాస్ నేను హెవెన్కి వెళ్తాను నాకు అంత షోర్గా ఎలా అని అప్పటికప్పుడు నాకు ఆన్సర్ లేదు. బట్ అంటే అప్పటికప్పుడు నా మైండ్లో ఏదో ఉందంటే బికాస్ ప్రతి క్రిస్టియన్ చెప్పేలాగే ఐ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై లార్డ్ అండ్ సేవియర్ ఐ విల్ గో టు హెవెన్. కానీ ఇంటికి వచ్చాక బైబిల్ని చదివినప్పుడు ఏమొచ్చిందంటే కన్ఫెస్ విత్ యువర్ మౌత్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ అండ్ బిలీవ్ విత్ యువర్ హార్ట్ దట్ గాడ్ రేస్డ్ హిమ్ ఫ్రమ్ డెడ్ ఫర్ యూ షాల్ గో టు హెవెన్. సో మనకి మనలోకి దేవుడు రావాలంటే దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ యూ యాక్సెప్టింగ్ క్రైస్ట్ అండ్ దెన్ బిఫోర్ దాట్ విజ్డమ్ గురించి క్రైస్ట్లో మనం ఫాలో అయ్యేటప్పుడు మనకి విజ్డమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ ఫ్యాక్టర్స్ మనకి నాలెడ్జ్ అప్పటికప్పుడు లేకపోయినా మెయిన్ థింగ్స్ ఆర్ గాడ్ మనకి చెప్పేవి ఆర్ టాకింగ్ నాట్ టాకింగ్ సారీ లిసనింగ్ అండ్ బీయింగ్ క్వైట్. కామ్నెస్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద బైబుల్ ఎందుకంటే మనకి లోపల కామ్నెస్ ఉంటే వీ కెన్ థింక్ కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జేమ్స్ చాప్టర్ 3 verse 17 తీసి చూస్తే అక్కడ కూడా ఉంది విజ్డమ్ గురించి వైజ్ బీయింగ్ వైజ్ గురించి. బట్ ఇఫ్ గాడ్ మేక్స్ యూ రియలీ వైజ్ యూ విల్ లివ్ ఇన్ అ కంప్లీట్లీ గుడ్ వే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆల్సో యూ విల్ లివ్ ఇన్ అ వే దట్ బ్రింగ్స్ పీస్. పీస్ని గుర్తుపెట్టుకోండి మెయిన్ వర్డ్ పీస్. యూ విల్ బి కైండ్ టు అదర్ పీపుల్ సో దట్ దే విల్ బీ యువర్ ఫ్రెండ్స్. యూ విల్ లిసన్ టు దెమ్ నాట్ ఆర్గ్యూ. చూసారా వినటం లిసన్ టు దెమ్ నాట్ ఆర్గ్యూ. యూ విల్ ఫర్గివ్ దెమ్ అండ్ డూ మెనీ గుడ్ థింగ్స్ టు హెల్ప్ దెమ్. యూ విల్ నాట్ చూస్ బిట్వీన్ పీపుల్ అండ్ యూ విల్ నాట్ బీ అ హిపోక్రెట్. ఇక్కడ కూడా చూసారా విజ్డమ్ లైక్ బీయింగ్ అ వైజ్ పర్సన్ని దేంతో లింకప్ చేశారంటే హ్యావింగ్ పీస్. సో విత్ బీయింగ్ వైజ్ కమ్స్ పీస్ అండ్ ఇఫ్ ఇన్ ఆర్డర్ టు బీ వైజ్ ఫస్ట్ యూ నీడ్ టు బీ అ పర్సన్ హూ లిసన్స్ బిఫోర్ టాకింగ్.
You need to be a person who listens rather than arguing. Kabatti, these are the things that God tells us. So, main words are wise, wisdom, which is the way of the God, and then quietness, inwards and outwards. Not arguing. First listen, then talk. And then wisdom is related to peace. With wisdom, being wise, not wisdom, with being wise comes peace. But yeah, those are the three things. Amen. Praise God. And why don't you say a quick word of prayer before you leave us? Yes. Okay. To your room. Glad about you, Runa. Thank you, Uncle. Yes. Amen. Heavenly Father, Lord God Jesus Christ, I thank you, Lord, for bringing me here and letting me tell your word in front of my dad and uncle. And thank you, Father, for this day. Thank you for taking me safe and bringing me back safe. Thank you for everything, O Lord, from the food you give to all the essentials you provide. Father, you, as our God, you promised us that you would provide, O Heavenly Father. You've been providing us every day for every single thing, despite the expenses. You've given us everything we need, from the basic to the best, O Heavenly Father. We thank you for every single thing, O Lord. We thank you for the safety, Heavenly Father, to the peace we get every single day, O Lord. Lord, I thank you for the college that I'm in. I thank you for the friends I'm with. I'm thankful for the parents that I have, because, O Lord, not many are having like both the parents after the pandemic, O Lord. I'm glad I have both of my parents. Amen. And I'm glad that I have me as I am, because, well, Father, a lot of people have been affected, but I'm thankful for the way I am. I'm thankful for you. I'm thankful for you keeping me safe and sound, O Lord. Father, I ask for more wisdom so that I may walk in your path, the path of righteousness. Mm. Heavenly Father, no matter how narrow it may be, I hope, I pray, O Lord, that I may not be misguided and that I may fill myself with your word so that I may not be misled throughout my way of life, O Lord. Father, I pray that you give me strength and heal me. And I pray that you help me preach your word to others in a way that they understand, in a way that they also completely know it. Father, in order to help preach others, I ask, O Heavenly Father, for you to give me more attention and concentration on your word so that I can fill myself with your word and knowledge, O Heavenly Father. Thank you for everything you've done so far, Lord. You've given me, you've answered all of my prayers, O Heavenly Father. You've never let me down. Lord, I want to thank you in this moment. Heavenly Father, you've given me everything I've asked recently, from the college I wanted to join to the things I wanted to sit on and everything else, O Heavenly Father. Lord, I'm thankful for every single thing. Praise and honor be to your name, O Heavenly Father. I also pray for all the people out there who are suffering with hunger issues and also safety issues, whoever is out there feeling depressed or sad. I pray for them, O Lord, and also pray for my family members as they need you more than ever, O Heavenly Father, because everyone do need you every day. Some may be misguided, some may be misled or well confused in their ways of life. Please, O Heavenly Father, bless them and take them into your arms. Give them protection and safety, O Lord. Thank you for everything. I pray for my friends that they may accept Lord God Jesus Christ and know you completely in a way which is your will, O Heavenly Father, so that your name may be glorified throughout the life and the world around. Praise and honor be to your name, O Heavenly Father, for everything you've done throughout my life and forever, O Lord. Thank you, Father. Amen. 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 Praise God. Thank you, Sammy. Wonderful, Anna. It's a good sharing. Yes. You did. I don't want to share every day. Before the parents and. No, maybe at least every week. If not, every day. Right, Nana, thank you. Have a good time with your friends. Thank you for coming and accepting my words. And share.